నేను ఐఐటి నుంచి వచ్చాను, నిట్ నుంచి వచ్చాను, నాకు ఐఏఎస్ గ్యారంటీ అని కొంతమంది అనుకుంటారు. ఒక్కొక్కళ్ళు అనుకుంటారు నేను నార్మల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్తో వచ్చాను, అత్యవసర మార్కులతో వచ్చాను, నేను ఐఏఎస్ చదవగలను అని కొంతమంది అనుకుంటారు. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటారు నేను సిటీ వాళ్ళతో పోటీ పడి ఐఏఎస్ అవగలనా అని. ఓకే, ప్రతి సంవత్సరం సుమారు 1000 పోస్టులు ఉంటాయి. ఈ 1000 పోస్టులకి సుమారు 1 మిలియన్, 10 లక్షల మంది పోటీ పడతారు. ఇందులో నేను ఉండగలను. కొంతమంది అయితే ఈ 10 మిలియన్లకు, 10 లక్షల మందిని కాదు, కొంత ఇండియాలో ఉన్న పాపులేషన్ అంతటినీ కంపేర్ చేసేసుకుంటారు, నేను ఐఏఎస్ అవగాహన అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు నేను చిన్నప్పటి నుంచి అన్ని టాప్ మార్క్స్, ఎస్ఏ కాంపిటీషన్లో టాప్ ఉన్నాను, నాకు అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నేను ఐఏఎస్ అయిపోతాను అనుకుంటాడు. కానీ అసలు ఐఏఎస్ ఎవరు అవగాలరు? ఓకే, సరైన స్టూడెంట్ ఒక ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే ముందు ఒకటే ఆలోచిస్తాడనమాట, ఈ ఐఏఎస్ ఎగ్జామ్లో ఏముంది, అసలు ఏంటి, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ గ్రేటెస్ట్ ఐఏఎస్ ఎగ్జామినేషన్ అని చూస్తాడు. అసలు ఆ సీక్రెట్ పట్టుకోవడానికి ట్రై చేస్తారనమాట. ఎవరైతే ఆ సీక్రెట్ పట్టుకుంటారో వాళ్ళకి ఐఏఎస్ వచ్చేస్తుంది. అసలు దీనికంటే ముందు ఒక మాట చెప్తాను నేను. ఒక కొంతమంది కూర్చుని ఉన్నారనమాట, కొంతమంది స్టూడెంట్లు అందరూ కూర్చున్నారు, అందులో ఇంటలెక్చువల్స్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారనమాట. ఉన్నప్పుడు ఒక ఆయన ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే, అమ్మతనం అంటే ఏంటి, మదర్హుడ్ అంటే ఏంటి అని అడుగుతారనమాట. ఓకే, కొంతమంది ఎరుడైట్, కొంత మేధస్సు ఉన్నవాళ్ళు చెప్తారనమాట, ఎంతో పొయిటిక్గా కొంతమంది చెప్తారు కవిత్వాలతో, కొంతమంది వేరుగా చెప్తారు, కొంతమంది చిన్న కథలు చెప్పి చెప్తారు, చిన్నపిల్లలు ఒక రకంగా చెప్తారు, ఎంతోమంది ఎంత విధాలుగా చెప్తారు. కానీ ఒక వ్యక్తి లెగిస్తాడనమాట, ఆ వ్యక్తి లెగిసి ఒకటే ఒకటి చెప్తాడండి, అది వైజ్ లేదా ఆక్యుమెన్షిప్ అంటారనమాట. చాలా వైజ్గా ఏం చెప్తాడంటే, మనం ఏ భాష అయితే మనం తయారు చేసుకున్నామో, మానవుడు తయారు చేసిన భాష అనేది ఈ మదర్హుడ్ని, అమ్మతనాన్ని చెప్పడానికి సరిపోదండి, అది వీ కెన్ ఫీల్ ఇట్, అంతే, మనం అనుభవించగలుగుతాం కానీ చెప్పలేము, ఎందుకంటే అది వర్ణనాతీతం, ఓకే, ఇన్డిస్క్రిప్షన్, డిస్క్రైబ్ చేయలేమని చెప్తాడండి. దానికి అందరూ ఓటేస్తారు, ఇది అమ్మతనం అంటే, ఎవ్వరూ చెప్పలేదు. అలాగే ఇక్కడ ఈ ఐఏఎస్ ఎగ్జామ్ అవడానికి ఒకటి ఉందన్నమాట, ఇదే ఐఏఎస్ సిలబస్. ఐఏఎస్ సిలబస్ అంటే ఏంటి అంటే ఒక్క మాటలో మనం చెప్పవచ్చు, లేదా దాన్ని ఫీల్ అవ్వగలుగుతారనమాట. ఒక మాటలో అయితే చెప్పవచ్చు కానీ దాన్ని ఫీల్ అవ్వాలన్నమాట. ఎంటైర్ ఐఏఎస్ సిలబస్ ఈజ్ నథింగ్ బట్ టు నో అబౌట్ ఇండియా. మొత్తం ఐఏఎస్ అవడానికి ఏదైతే యూపీఎస్సీ సిలబస్ ఇస్తుందో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆ సిలబస్ అంతా ఏంటి అంటే దాని అర్థం, ఇందాక నేను చెప్పాను కదా అమ్మతనం లేక, ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా, టు నో అబౌట్ ఇండియా, భారతదేశం కోసం తెలుసుకోవడమే. అదేంటి, ఎడ్యుకేషన్ ఇంత అయ్యింది కదా, ఈ డిగ్రీలు చేసాం, ఇన్ని హిస్టరీలు చదివాం, ఈ 16 సంవత్సరాలు ఎడ్యుకేషన్ అయ్యింది, టెన్త్ దాకా అయితే హిస్టరీ సోషల్ ఇవంతా చదువుతూనే ఉన్నాం కదా, ఇంకా ఇండియా అంతేనా తెలియదు అనుకుంటారు. నిజంగా తెలియదండి, అసలు నిజంగా తెలియదు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న 1.5 బిలియన్ పాపులేషన్లో సుమారు కొంతమందికే ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా తెలుస్తూ ఉంటుంది. ద కాన్సెప్ట్ ఆఫ్ ద భావన, భారతదేశ భావన అనేది, ఈ భారతదేశ భావన అనేది యూపీఎస్సీ సిలబస్ అంతా ఉంటుంది. యూపీఎస్సీ సిలబస్లో యూపీఎస్సీ పెట్టే ప్రతి ఎగ్జామ్లో, ప్రిలిమినరీ కానీ, మెయిన్స్ కానీ, ఇంటర్వ్యూలో కానీ, అది అడిగే ప్రతి ప్రశ్న వెనకాల మీకు ఉండేది ఏంటంటే, ఈ భారతీయ భావన వీడికి ఎలా ఉంది అనేది టెస్ట్ చేయడానికి. నాలెడ్జ్ అనేది కాదు, ఇట్స్ నాట్ ఏ నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామినేషన్. అందువల్ల ఇందాక నేను ఇందాక క్వశ్చన్ ఉన్నాయి చూడండి, నేను డిగ్రీ నుంచి వచ్చాను, తెలుగు మీడియం నుంచి వచ్చాను, రీజనల్ మీడియం నుంచి వచ్చాను, లేకపోతే నేను ఐఐటి నుంచి వచ్చాను, నాకెంత ఐఏఎస్ అనుకునేవాడికి, లేకపోతే నేను ఐఏఎస్ ఎగ్జామ్కి అసలు పనికిరానని వీక్ పాయింట్లు తీసుకునేవాడికి, ఇద్దరికీ సమాధానం ఏంటంటే, ఈ భారతీయ భావన, ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా అంటే టు నో అబౌట్ ఇండియా, ఎవరైతే దాన్ని పట్టేసుకుంటారో అది వచ్చేస్తుంది. అది యూపీఎస్సీ పల్స్ అంటారు, లేదా ఐఏఎస్ పల్స్ అంటారు, లేదా సిలబస్ ఏంటి అవగతం చేసుకోవడం. ఓకే, ఇదంతా ఎవరు చేస్తారో వాళ్ళ చేతిలోకి వచ్చేస్తుంది అనమాట. అంతేగాని ఈ ఐఏఎస్ అంటే బుక్కులు పట్టుకు చదివేద్దాం ఇదనేది కాదు. అందువల్ల ద రైట్ మెంటర్, ఓకే, హూ నోస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా, అంటే మీకు ఐఏఎస్లో పాఠాలు చెప్పే ఆయన, ఐఏఎస్లో లెసన్ చెప్పే వాళ్ళు, మరీ ముఖ్యంగా వాళ్ళకి తెలియవలసింది ఏంటంటే, ఐఏఎస్ఈ భావన తెలుసా అనేది తెలిస్తే ఈ పిల్లవాళ్ళకి వాళ్ళు దే విల్ ఇంపార్ట్ సచ్ ఐఏఎస్ పాలసీ అనమాట. ఆ కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా అనేది నేను చెప్పాను ఇందాక, దాన్ని వాళ్ళు ఆ స్కిల్ఫుల్గా ఇంపార్ట్ చేసేస్తారు, ఇచ్చేస్తారనమాట. ఇవ్వగానే ఈ క్యాండిడేట్ ఏం చేస్తారంటే, ఆ నాలెడ్జ్ చదువుకుంటూ అందులో ఇది ఉందా లేదని చూస్తారు. చెప్తున్నా, ఐఏఎస్ ఎగ్జామ్లో, ఐఏఎస్ యూపీఎస్సీ పెట్టే ప్రతి పేపర్లో, ప్రతి క్వశ్చన్ వెనకాల ఈ భారతీయ భావన టెస్ట్ చేయడమే ఉంటుంది, ఇంతకంటే ఏముండదు. అందువల్ల ఇట్ ఈస్ బియాండ్ నాలెడ్జ్,
ఇట్ ట్రాన్సెండ్స్ టు యూపీఎస్సీ సిలబస్ నాలెడ్జ్ అనమాట. నాలెడ్జ్ బేస్డ్ కింద కనిపిస్తాయి. ఇది చదివేయండి 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 అంటారు. ఏం చదివేయాలి, ఎన్ని సంవత్సరాలు చదివినా రాదు. ఒక్కొక్కటి 10 సంవత్సరాలు చదువుతారు. ఈ రిజర్వేషన్ కూడా ఎగ్జామ్ అటెంప్ట్స్ అన్ని ఎగ్జాస్ట్ అయ్యేదాకా లేదు, ఏజ్ ఎగ్జాస్ట్ అయ్యే వరకు చదువుతూనే ఉంటారు. వాళ్ళకి ఫిలిమ్స్ కూడా కాదు. ఒక్కోసారి అయితే ఒకళ్ళు ఫిలిమ్స్ అవుతారు, మెయిన్స్ అవుతారు, ఇంటర్వ్యూ లాగిపోతారు. ఒకళ్ళు మెయిన్స్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు ఇంటర్వ్యూ రావచ్చు. ఇలా 10 సంవత్సరాలు ఉంటారు, 5 సంవత్సరాలు ఉంటారు, 7 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోతారు అనమాట. కానీ ఎగ్జామ్ రాదు, చేతికి రాదు. వాళ్ళు 18 గంటలు చదువుతారు, రాదు. ఎన్నో డబ్బులు ఖర్చు పెడతారు, 20-50 లక్షలు ఖర్చు పెట్టేళ్ళు ఉన్నారు, అయినా రాదు. నేను డిగ్రీ చదివేశాను, ఐఏఎస్ కమ్ డిగ్రీ చదివేశాను, నాకు గ్యారంటీ వచ్చేది అనుకుంటారు. రాదు, అది ఐఐటి ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ డిఫరెంట్ ఫ్రమ్ ఐఏఎస్. ఇక్కడ ఐఏఎస్ ఎవరు భారతీయ భావన తెలుస్తుందో వాళ్ళకే వస్తుంది. అందువల్ల టోటల్ ఐఏఎస్ సిలబస్ లాస్ట్ వర్డ్ ఏంటంటే, ద ఐఏఎస్ సిలబస్ ఈజ్ నథింగ్ బట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా. అంతే, ఈ భారతీయ భావన తెలుసుకుంటే ఐఏఎస్ సిలబస్ వచ్చేసినట్టే. ఐఏఎస్ సిలబస్కి వస్తే క్వశ్చన్ చదవకుండా కూడా రాయొచ్చు, కొంచెం అవగాహనతో ఐఏఎస్ ఎగ్జామ్ రాసేయచ్చు. అందుకని ఫస్ట్ అటెంప్ట్ మీకు ఐఏఎస్లు అయిపోతూ ఉంటాయి అనమాట. ఫస్ట్ అటెంప్ట్లోనే 21-22 ఇయర్స్ ఏజ్లో కొట్టేసుకుంటారు. వాళ్ళే ఫారిన్ సెక్రటరీ, వాళ్ళే పెద్ద పెద్ద రా ఏజెంట్లు, పెద్ద పెద్ద రాకెట్ డైరెక్టర్ జనరల్గా లేదా ఫారిన్ సెక్రటరీలు, క్యాబినెట్ సెక్రటరీలు అవుతారు. ఎందుకంటే వాళ్ళు 21లో కొడతారు ఎగ్జామ్, లేదా 25-30 కొట్టిన వాళ్ళు అంత అత్యున్నత స్థాయికి వెళ్ళలేదు. అందువల్ల ఏంటంటే, ఈ 21-20లో మీరు ఏ డిగ్రీ అయితే కంప్లీట్ చేస్తున్న ఆ డిగ్రీ మీద పెట్టుకుని భారతీయ భావాన్ని ప్రిపేర్ అవ్వాలి. ఈ భారతీయ భావన ఎలా రావాలి అనే దానికి కొంత పద్ధతి ఉంది. ఆ పద్ధతి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తా. ఆ పద్ధతి ఎలా ఇంపార్ట్ చేసుకోవాలి, ఆ క్వాలిటీ ఎవరికి వస్తుంది, నిజంగా చెప్తున్నాను, కొంతమందికి న్యాచురల్గా వచ్చేస్తుంది, ఒక భయపడుతూ వచ్చేస్తుంది, కొంతమంది ఇంపార్ట్ చేసుకుంటారు, కొంతమంది పెరుగుదలతో వస్తుంది, కొంతమంది ఇంపార్ట్ చేయాలి. సో ఎవరైతే ఆ భారతీయ భావంతో వస్తారో వాళ్ళని మేము ఐఏఎస్ఎల్ చేయడం ఈజీ అయిపోతుంది అనమాట. సో మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం అనమాట. సో ఐఏఎస్ సిలబస్ ఈజ్ నథింగ్ బట్ టు నో అబౌట్ ఇండియా, అంతేనండి. ఈ భారతీయ భావన అంటూ ఉంటే మీకు ఐఏఎస్ ఏ ఎగ్జామ్ ఏ పేపర్ ఇచ్చినా మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసేస్తారు. అంతేకాని నాలెడ్జ్ అనేది టెస్ట్ చేయదు యూపీఎస్సీ. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో.